డిస్కషన్లోకి వెళ్ళడానికి ముందు ఒకసారి గెస్ట్లను ఒకసారి పరిచయం చేసుకుందాం. అంబాసిడర్ వినోద్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అదేవిధంగా కటార శ్రీనివాసరావు గారు ఉన్నారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు. టీఆర్ఎస్ నేత రాజారాం యాదవ్ గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. మనకు ఈరోజు కనిపిస్తున్న ఒక ఆసక్తికరమైన వార్త చూసుకుంటే, ఓటు తప్పనిసరి చేద్దామా అన్న ఒక ఆలోచనలో ఎలక్షన్ కమిషన్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎన్నికలు స్వేచ్ఛగానే జరుగుతున్నాయా, ఎవరైనా భయపెడితే ఓటు వేస్తున్నారా, ఏ పార్టీకైనా సానుభూతి పరుల ఓటింగ్ తగ్గిపోవడానికి కారణమేంటి, ఈవీఎంలపై నమ్మకం ఉందా, కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నల పరంపర, ఎన్నికల క్రతువుపై సర్వేకు నిర్ణయం, దేశవ్యాప్తంగా సమగ్ర వివరాల సేకరణ, తెలంగాణలో త్వరలో ఈ సర్వే మొదలు కాబోతుంది అన్నది ఒక కీలకమైన వార్త. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఆసక్తికరమైన చర్చకు తెరదీసింది. ఖచ్చితంగా కంపల్సరీ చేస్తే ఎలా ఉంటుంది అన్న దాంతోపాటుగా సాధ్యాసాధ్యాలు ఉన్న అనుమానాలు వాటి మీద కూడా ఒక సర్వే చేయాలని నిర్ణయం మొదలైంది. కటర శ్రీనివాసరావు గారు, మొదలు పెడితే మీతో మొదలు పెడితే ఎట్లా చూస్తున్నారు దీన్ని? మంచి ఆలోచన అండి. ముందు మనం అట్ ద అవుట్సెట్ మంచి ఆలోచన అని చెప్పాలి. అయితే కారణాలని విశ్లేషించుకోవడానికి సర్వే చేయాలనుకున్నప్పుడు సమగ్రమైనటువంటి ఒక ఆలోచనతో వెళ్ళాలి. ఇవాళ ప్రధానంగా ఓటింగ్ తగ్గిపోవడానికి కారణం మనం ఆలోచన చేస్తే, అసలు నేను వేసే ఓటుకి నా జీవితానికి సంబంధం ఉందని ఎవరు అనుకోవట్లేదు. అది ఫస్ట్. అసలు మన రాజకీయ నాయకులు అందరికీ తెలుసు, ఎన్నికల సంఘానికి కూడా తెలవాలి ముందు. అది సర్వే చేస్తే రాబట్టడానికి మన క్వశ్చనీర్ ఎలా ఉండాలన్నది కదా కీలకం. ఓటు నా జీవితాన్ని మారుస్తుంది. నేను ఓటేయకపోతే నష్టపోతాను. నా పిల్లల చదువుకు, ఆరోగ్యానికి, రోడ్లకు, మంచినీళ్లకు, లేకపోతే మంచి వాతావరణానికి, మంచి ల్యాండ్ ఆర్డర్కు, వీటన్నిటికీ నా జీవితానికి ఆ ఓటే మూలం అన్న భావన అస్సలు పూర్తిగా పోయిందండి. గ్రామీణ ప్రాంతాల్లోనే అవసరం కాబట్టి, పార్టీల అండదండలు అవసరం కాబట్టి, వాళ్ళ రోజువారీ జీవితంలో రేషన్ కార్డు కావాలన్నా, పోలీస్ స్టేషన్లో చిన్న సమస్య వచ్చినా అవసరం కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా ఓటేస్తా ఉన్నారు. తప్పితే ఓటుకి నా జీవితానికి లింక్ తెగిపోయింది కామన్ మ్యాన్కి. ఇవాళ మనకు అర్థం ఏమనుకున్నారంటే, జనం ఎన్నికలు నా కోసం కాదు, ఢిల్లీలో మోడీ గారు, రాహుల్ గాంధీ గారు ప్రధాని కావటం కోసం, ఇక్కడ కేసీఆర్ గారు లేకపోతే ఇంకొకళ్ళు, ఆంధ్రాలో చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, ఇంకొకళ్ళు ఎవరో కావడానికి తప్పితే నా జీవితంలో మార్పు కోసం, అలాగే మా నియోజకవర్గంలో ఫలానా వాడు ఎమ్మెల్యే కావడం కోసం, లేకపోతే వీడు ఒక్కో సందర్భంలో ఏం చేస్తున్నారంటే, వీడు కాకూడదు, వీడు ఓడించాలి కాబట్టి వీడికి వేద్దాం, లేదు వీడిగా ఇంకో వీడిని ఓడించాలంటే వీడి వల్ల కాదు కాబట్టి ఇంకొకటిని వేద్దాం, ఎవడి మీద ప్రేమతో ఓటేస్తున్నది మనకు తక్కువ కనపడుతుంది. అలాగే రోజు రోజుకి ఏం పెరుగుతూ ఉందంటే, ఓటు నా కోసం కాదు. అయితే ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక కొత్త ట్రెండ్ ఏంటంటే, ఎలక్షన్లు వస్తే పైసలు వస్తాయి. అది కూడా మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి. పేదరికంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే, ఎలక్షన్ వస్తే ఇదిగో ఇప్పుడు పెట్టే పథకాలు, అన్ని పార్టీలు పెడుతున్న పథకాలు, దీనిలో పెద్ద ఆలోచన, అందుకే వేలంపాటలాగా వాళ్ళు 1000 అంటే వీళ్ళు 1000, వాళ్ళు 2000 అంటే వీళ్ళు 2000, లేదా 2016 మన ముఖ్యమంత్రి గారి స్టైల్లో 116 పెళ్లికి చదివింపులు చదివించినట్టు, 2016 116 చదివింపులు చదివించేవాళ్ళు పాత రోజుల్లో పెళ్ళిళ్ళ కాటికి. సో ఈ తరహా ప్రభుత్వ ఖజానాన్ని పంచడం ఒకటి, రెండు ఓటుకి 1000 2000 15 రోజులు పండగ, తాగిన వాళ్ళకి తాగినంత, నిన్న ముఖ్యమంత్రి గారు కూడా కోట్ చేశారు, పంచాయతీ ఎలక్షన్లు అంతా బీర్లు బిర్యానీలు పారినాయి అని చెప్పి ట్రైనింగ్లు. కాబట్టి ఇది ఇక్కడనే కదా, రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని చోట్ల అదే జరుగుతుంది. కాబట్టి ఇది మనకు ప్రధానం కనపడుతుంది. మధ్యతరగతిలో ఏమైంది, ఒకటేమో ఆ పోలింగ్ బూత్ ఓటు ఎక్కడుందో తెలియని ఒక అయోమయం. ఈ రోజు కూడా ఎవడు ఓటు, నిన్న ఎవరో చెప్తా, పెద్ద పెద్ద వాళ్ళకి ఓట్లు గల్లంతయ్యని చెప్పి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. చాలా సందర్భాల్లో నా ఓటే 3 సార్లు గల్లంతయింది. ప్రతి ఎలక్షన్కి నా ఓటు నేను చూసి రాయించుకోవటం, మొన్న కూడా రాయించుకున్నాను, మొన్న ఎలక్షన్లో కూడా రాయించుకున్నాను మళ్ళీ. ఇది అబద్ధం కదా, మీకు కావాలంటే అన్ని ప్రూఫ్స్ తెచ్చి చూపిస్తా నేను. కాబట్టి నా ఓటు ఉందా లేదా తెలియని పరిస్థితి. ఆ పోలింగ్ బూత్కి వెళ్తే అక్కడ అది ఎక్కడుందో ఎత్తుక్కోవడం, అడ్రస్ తెలియని, ఒకళ్ళ ఓటు ఉన్నా ఆ బూత్ ఎక్కడుందో అర్థం కాని పరిస్థితి. ఇది ఏదో రాష్ట్ర ప్రభుత్వాలతో ఎన్నికల సంఘాలు చేయాల్సిన మార్పుల్లో, ఆ ప్రపంచంలో చాలా దేశాల్లో కంపల్సరీ ఓటింగ్ లేకపోవచ్చు, కానీ ఆన్లైన్ ఓటింగు మొబైల్ నుంచి వాళ్ళ టెక్నాలజీ పెరిగిన తర్వాత సరైనటువంటి భద్రత చర్యలు తీసుకొని, సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా చూసుకొని, మిస్యూజ్ కాకుండా, ట్యాంపర్ కాకుండా, లేదా హ్యాకింగ్లు గొడవలు లేకుండా ఆ వేసే ఏర్పాట్లు చేయటం. అలాగే ఓటు కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంది. కనీసం చాలా ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది, కొన్ని రాష్ట్రాల్లో ట్రయల్ చూద్దాం అనుకున్నారు. కనీసం ఓటు వేయకపోతే ఇన్సెంటివ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చే ఇన్సెంటివ్స్ లేకుండా చేయటం, పనిష్మెంట్ ఎట్లా అన్నది చర్చ జరగాలి లోతైన. బట్ ప్రధానంగా ఓటు వేయకపోవటానికి గ్రామీణ ప్రాంతాల్లోనేమో నా జీవితానికి సంబంధం పోయింది, మిడిల్ క్లాస్ ఏమో వాళ్ళకి సంబంధించింది ఏమి ఉండని పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. రైట్, రాజారాం యాదవ్ గారు మీరు ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యానికి పట్టుకోమ్మలు, ఎందుకంటే అది మాధ్యమం. ఎందుకంటే గతంలో ఉన్న రాజరిక వ్యవస్థకి, గణతంత్ర ప్రభుత్వాలకి తేడా ఏంటంటే, అంతకుముందేమో వారసత్వ రీత్యా ఎన్నికైతారు, ప్రజల నుంచి ప్రజల చేత ఎన్నుకోబడడానికి ఎన్నికలే ప్రధానం. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే, ఈ దేశంలో రాజ్యాంగ రచన సందర్భంలో కూడా చాలా డిస్కస్ జరిగింది. కొంతమంది సాంప్రదాయవాదులు ఏం వాదించారు,
అందరికి ఓటుకి ఇవ్వాల్సిన అవసరం లేదు, కొద్ది మందికి ఇవ్వాలి. గతంలో కూడా అట్లాంటి పరిస్థితి ఉండేది, బ్రిటిష్ ఇండియా కాలంలో కూడా అట్లాంటి ప్రాక్టీస్ ఉండేది. ఆస్తున్న వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, డాక్టర్స్కి, అడ్వకేట్స్కి, ఎలైట్ సెక్షన్స్కి మాత్రమే ఓటు హక్కుండాలని చర్చ జరిగింది. కానీ అంబేద్కర్ అంటే ఆయన పెద్ద మనిషి, అందరికీ ఓటు హక్కుండాలి. పొట్టోడైనా, పొడువుడైనా, నల్లోడైనా, తెల్లోడైనా, అది ఏ కులమైనా, ఏ వర్గమైనా, ఏ మతమైనా, ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషికి వన్ ఓట్ వన్ వ్యాల్యూ అనే థియరీ ద్వారా అద్భుతంగా కల్పించింది. కానీ మనం దాన్ని వినియోగించుకోవట్లేదు, ఆ చైతన్యం లేదు. ఓటు విలువ అనేది, ఓటు అసలు ఎంత ఇంపార్టెంట్ అంటే, ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు మొన్న నోటుబందీ చేశారు, చేస్తే ప్రతి ఒక్కళ్ళు, అది మంచిగా చేయడం తర్వాత విషయం, ప్రతి ఒక్కళ్ళు బ్యాంకుల దగ్గర పోయి అంటే రాజునంటే ఆయన ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఏమైనా చేయగలుగుతాడు, మన జీవితాలని చాలా ప్రభావితం చేయగలుగుతారు. అట్లాంటి వ్యక్తులు ఎన్నుకునేటప్పుడు ఒక సర్పంచ్ను, ఒక ఎమ్మెల్యేను, ఒక ఎంపీను, ఒక ముఖ్యమంత్రిని, ఒక ప్రధానమంత్రిని ఎన్నుకునే ఒక చాలా ఇంపార్టెంట్ మన జీవితాలు ప్రతి అంశం. నీకు నీళ్లు కావాలన్నా, నీకు ఇల్లు కావాలన్నా, నీకు ఉద్యోగం కావాలన్నా, నీ పిల్లలకి రేషన్, నీ ఇంటికి రేషన్ కార్డు కావాలన్నా, ప్రతి అంశము ఓటుతోటి ముడిపోయి ఉంది. ఓటు ద్వారానే అది జరుగుతుంది. కానీ మనకు నిర్లిప్తత ఉండి దాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటున్న పరిస్థితి, దాని విలువ కూడా తెలియట్లేదు. మీరు నాకు చాలా బాధ అనిపిస్తుంది ఏంటంటే, మన 15th మన 26 జనవరి జరిగిన సందర్భంలో అట్లా వస్తూ ఉంటే స్లమ్స్లలో మాత్రమే జెండా ఎగరేస్తున్నారు. ఏదైనా చూడండి, పాపం వాస్తవంగా వాళ్ళు ఈ డెమోక్రసీ ద్వారా, ఈ ప్రజాస్వామ్యం ద్వారా ఇది వాళ్ళకి పెద్ద బెనిఫిట్ అంటే ఏదో రాయితీలు తప్ప వాళ్ళు, కానీ వాళ్ళు అసలు ప్రతి గల్లీలో కనిపిస్తున్నదే ఉన్నత వర్గాల దగ్గర కానీ, మిడిల్ క్లాస్ దగ్గర కానీ, అపార్ట్మెంట్స్లో కానీ, మిడిల్ క్లాస్లో కూడా, ఈవెన్ మిడిల్ క్లాస్లో కనిపించలేదు. ఊళ్ళల్లో నీకు జెండా పండుగ అంటే మనం చిన్నప్పుడు చూసినాం, ఇప్పుడు కూడా కనిపిస్తుంది జెండా పండుగ అంటే ప్రతి ఒక్కరు రైతులు కానీ, పేదలు కానీ, స్కూల్లో పిల్లలు పోతూ ఉంటే వాళ్ళని పంపిస్తూ, అంటే మన తల్లిదండ్రులు కూడా చూసినాం మనం పంపిస్తే అంటే ఎంత ఆనందపడతారు, అంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది, ఈ దేశానికి ఒక రాజ్యాంగం వచ్చింది ఒక పద్ధతిలో. కానీ మిడిల్ క్లాస్లో కానీ, ఉన్నత వర్గాల్లో కానీ చాలా నిర్లిప్తత ఉన్నది. అందుకు అదే కారణం. అందుకోసమే అంటే ఒకటి ప్రజాస్వామ్యబద్ధంగా ఏంటంటే వేయడం వేయకపోవడం అనేది వాళ్ళ హక్కు, వేయాల్సిన అవసరం ఉన్నది. కానీ చర్చ జరగాలి అన్నట్లుగా, ఇంకేమన్నా పరిష్కార మార్గం వాళ్ళకి ఏమన్నా తగ్గించే కార్యక్రమం, ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ఒక పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య పరిరక్షణ కోసము ఓటు అనేది చాలా ఇంపార్టెంట్, ఒక ప్రచారం మాత్రం జరగాల్సిన అవసరం. రైట్ రైట్. రాకేష్ రెడ్డి గారు ఎట్లా చూస్తున్నారు? డెమోక్రసీలో ఎన్నికల వ్యవస్థ అనేది చాలా కీలకమైనటువంటిది. అయితే దాంట్లో అనేక రుగ్మతలు ఉన్నాయనేటువంటి విషయాన్ని దాదాపు అందరూ యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో డబ్బు ప్రవాహం విపరీతంగా పెరిగిపోయింది. డబ్బు, మద్యము, ఇవి ఇన్ఫ్లుయెన్స్ డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయని అనేక రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ చెప్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ సర్వే నిర్వహించడం అనేది చాలా కీలకమైనటువంటిది. అయితే నేనేమంటున్నా అంటే, కేవలం కంపల్సరీ ఓటింగ్ వేయడం వల్లనే ఈ డెమోక్రసీ ఇంకా మెచ్యూర్డ్ డెమోక్రసీ అవుతుందా అనే విషయాన్ని, సరే అది ఒక అంశమైతే దానికంటే కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఎంతసేపు ఈ దేశంలో ఎకనామిక్ రిఫార్మ్స్ మీద, గవర్నెన్స్లో రిఫార్మ్స్ మీద చర్చ జరుగుతుంది తప్ప ఎలక్షన్ రిఫార్మ్స్ మీద ఎప్పుడు చర్చ జరగదు. నిజంగా ఈరోజు మీరు ఈ అంశాన్ని చర్చ తీసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే నాకు తెలిసి పెద్ద ఎక్కువ ఛానల్స్ దీని మీద చర్చ చేస్తే అని అనుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇవి అన్నీ పట్టవు. ఎన్నికలంటే ఫ్రీబీసు, ఏవో వరాలు ఇవ్వడము, డబ్బులు పంపిణీ చేయడం, మద్యం పంపిణీ చేయడము, వారసత్వంగా వచ్చినటువంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వడం, వాళ్ళు గెలవడము, వాళ్ళు వచ్చి శాసనసభలో కూర్చోవడం, ఇది తప్ప నిజంగా నిజాయితీ పరులు ఎంతమంది ఎన్నిక కాగలుగుతున్నారు, నిజంగా ప్రతిభావంతులు ఎంతమంది ఎన్నిక కాగలుగుతున్నారు అనే దాని మీద ఎప్పుడు చర్చ జరుగుతలేదు. వెరీ అన్ఫార్చునేట్. రాజకీయ పార్టీలు కూడా దీని మీద చర్చ చేయాలి. ఇప్పుడు ఏమైందంటే అన్ని రాజకీయ పార్టీల్లో కూడా నిజంగా మెరిట్ ఉన్నటువంటి వాళ్ళకి, నిజంగానే ప్రజాసేవ కోసం అన్ని వదులుకొని వస్తున్నా అన్నటువంటి వాళ్ళకి ఈరోజు స్థానం లేకుండా పోతున్నది. కాబట్టి దీని మీద చర్చ జరగాలి, దీని మీద చర్యలు కూడా ఉండాలి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే డబ్బు ప్రభావం ఉందని అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకుంటాయి. కానీ ఏం చేయవు, మళ్ళీ డబ్బును నోనికే టికెట్ ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అంటే ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. ఇప్పుడు కేవలం రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు అంటే వచ్చేది ఏం లేదు. ఇప్పుడు ప్రజలు కూడా అంటే, నేను ప్రజల్ని తప్పు పడతలేను, బట్ డెఫినెట్గా ఇంకా మన మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాల్సినటువంటి అవసరం ఉందనేది మాత్రం నా భావన. ఇకపోతే ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు బెంగాల్ ఉంది ఉదాహరణకి, అక్కడ పంచాయతీ ఎలక్షన్లో నామినేషన్ వేసేటువంటి స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది. సో అవి కూడా పరిగణలో తీసుకోవాలి. ఇప్పుడు బెంగాల్ కానీ లేకపోతే కాశ్మీర్లో కానీ, అంటే అనేక ఫోర్సెస్ ఉన్నాయి అక్కడ, డెమోక్రసీకి అడ్డుగా నిలుస్తూ ఉన్నాయి.
సో వాటిని ఎట్లా సాల్వ్ చేయాలి అనేది కూడా ఆలోచించాలి. రాకేష్ గారు చిన్న యాడ్ ఏంటంటే నిజంగా కూడా బాధ అనిపిస్తుంది అంటే టీచర్స్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులకు ఫోన్లు చేసి మాకు 1000 రూపాయలు కావాలి 2000 రూపాయలు కావండి, పేదలంటే పాపం వాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది ఉందేమో, వాళ్ళకు ఏదైనా అవసరాలు తీరుతాయేమో అని చెప్పేసి వాళ్ళు తీసుకుంటున్నామని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ ఉన్నత విద్యావంతులు ఈ వ్యవస్థ ద్వారా బెనిఫిట్ అయ్యి రోజు శాలరీ పొందుతున్న వాళ్ళు కూడా, ఎందుకంటే నేను మనము బాధ్యత కూడా కావాల్సిన అవసరం ఉంది. కేవలము రాజకీయ నాయకుల్ని ఎమ్మెల్యేని ఎంపీని ముఖ్యమంత్రుల్ని మంత్రుల్ని తిట్టుకుంటూ ఉంటే కుదరదు. ఇప్పుడు ఒక సినిమా ప్రొడ్యూసర్ సినిమా తీస్తున్నట్టే దాన్ని ప్రజలు చేస్తేనే కదా సినిమా తీస్తున్నారు. అట్లనే మన రాజకీయ నాయకులు ఎప్పుడు మాట అన్న వినండి వినండి, ప్రజా మన చైతన్యం కూడా నాయకులు ఎప్పుడు నాయకులు ఎప్పుడు మారుతారు, ప్రజల నుంచి చైతన్యం వచ్చినప్పుడే మనం మనం అందరం కూడా ఒక ధనవంతుణ్ణి ఒక ఒక అవినీతిపరుని మనం ఓడిస్తే ఎందుకు పార్టీలు ఇస్తాయి? రెండు చేయాలి. రాజకీయ పార్టీల నుంచి వైఖరి మారాల్సిన అవసరం ఉంది, ప్రజల్లో కూడా మిడిల్ క్లాస్ కూడా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఓకే రాకేష్ గారు మీ పాయింట్. అయితే నేనేమంటున్నా అంటే ఒకటి, బెంగాల్లో అంటే కనీసం పోటీ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు, అది చూస్తున్నాం. అంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు వచ్చి సభలు పెట్టుకునేటువంటి ఒక స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది. సో ఇటువంటి పరిస్థితులను మనం ఎట్లా అధిగమించాలనే దాని మీద డెఫినెట్గా చర్చ జరగాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అంటే మనం చాలా చోట్ల వినడం కాదు, ప్రధాన పత్రికల్లో కూడా వస్తున్నది ఏంటంటే పోలీసులే డైరెక్ట్గా పంపిణీ చేస్తున్నారు, అంటే పోలీసు యంత్రాంగం కంప్లీట్గా అధికార పార్టీకి ఏమో తలొగ్గుతున్నది అనే వార్తలు కూడా ఉంటాయి. నేను అదే అంటున్నాను, నేను ఒక పార్టీ దాని గురించి మాట్లాడి నేను రాజకీయాలు మాట్లాడడం లేదు. నేను అంటున్నది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పర్మనెంట్ స్టాఫ్ లేరు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కంప్లీట్గా గవర్నమెంట్ ఎంప్లాయీసే వాళ్ళు వర్కర్స్ ఉంటారు కాబట్టి దీన్ని ఎట్లా అధిగమించాలి, ఎస్పెషల్లీ పోలీసులకు సంబంధించి? ఎందుకంటే చాలాసార్లు ఏమవుతుందంటే అసలు విశ్వాసం పోతుంది కామన్ మ్యాన్కి, కానీ మిగతా అంటే ప్రతిపక్ష పార్టీలకు అదే మేము పోలీసు యంత్రంగా వాళ్ళ సైడ్ ఉంటే మేము ఎట్లా గెలుస్తాం అనేది కూడా ఉన్నది కదా, దీన్ని కూడా అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ రైట్ వినోద్ గారు ఎట్లా చూస్తున్నారు? మిత్రులందరూ అన్నట్టు ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ అనేది అవసరము తప్పనిసరి, దాంట్లో ఓటు అనేది చాలా విలువైన అంశం అది. అయితే ఇప్పుడు రిఫార్మ్స్ రావాలనేది అందరూ ఆకాంక్షిస్తున్నారు, అవసరం. ఎందుకంటే చాలా కాలం కింద ఎప్పుడైతే బ్రిటిష్ రాజ్యం కింద నుంచి మొదలైనా అంతకన్నా ముందు నుంచి అయినా ఏదైతే ఈ ఎన్నికల ప్రక్రియ జరుగుతుందో, వారు మన మిత్రులు అన్నారు ఒకప్పుడు ఓన్లీ అగ్ర అంటే ఆస్తిపరులకే అంటే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ వరకే రిస్ట్రిక్ట్ చేద్దామనే స్టేజ్లో నుంచి డాక్టర్ అంబేద్కర్ గారి చొరవ వల్ల ప్రతి మనిషికి 1 ఓట్ 1 వాల్యూ అనేది అందరిని ఈక్వల్ చేసేసినప్పుడు ఆయన ఏదైతే వరం ప్రసాదించారో దాని విలువ ప్రజలకు తెలియపరిచే పద్ధతిలో ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేయట్లేదు, అది చాలా ముఖ్యం. నేను వేరువేరు అంటే ఎన్నో దేశాల్లో చూశాను కదా, వాళ్ళ స్కూలింగ్ నుంచే స్టార్ట్ చేస్తారు. సడన్గా వచ్చి ఇప్పుడు ఏదో మనం కంపల్సరీ చేద్దాము లేకపోతే ఇది సాధిద్దాం అని అంటే అది కాదు. సో స్కూలింగ్ స్టేజ్ నుంచి ఎడ్యుకేషన్ స్టేజ్లో నుంచి అసలు మన ప్రజాస్వామ్యం విలువ ఏంటి, దాంట్లో ఓటు హక్కు ఎంత పాత్ర ఎంత విలువైనది దాన్ని మాత్రం ఎడ్యుకేట్ చేసి అలా తీసుకురావాలి. ఇప్పుడు మనం ఏదైతే ఎలక్షన్ కమిషన్ అన్నదో అయ్యో ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, బలోపేతంగా ఓట్లు వేపించుకుంటున్నారా లేకపోతే కొనుక్కుంటున్నారా, ఎందుకు ఓటు శాతం తగ్గిపోతున్నది, ఇదంతా అన్నీ ఇదేమంటామంటే సింప్టమ్స్ను ట్రీట్ చేయటం కాకుండా రూట్ కాజ్కు పోవాలి. దాన్ని మనం రెక్టిఫై చేస్తూ మనం రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు ఏమైందని అంటే అది లాంగ్ టర్మ్లో చాలా వరకు మనకు ఫలితాలు ఇస్తుంది. అందుకనే ఈ రిఫార్మ్స్ అవసరము. సో రిఫార్మ్స్ తేవటం చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు జనరల్గా మనం 32-35% ఓటింగ్కి దూరంగా ఉంటారు. చాలా సందర్భాల్లో మనం అనుకున్నాం వీళ్ళకు అసలు చాలామందికి బాధ్యత లేకుండా పోతుంది, దూరంగా ఉంటున్నారు. కానీ ఇంకొక కోణం ఆలోచించుకుంటే ఈ వ్యవస్థ మనం విశ్వాసం కల్పించలేకపోతున్నామా 30% మందికి? ఇది ఇవాళ వచ్చిన సమస్య కదండి. గిరీశం గారు కన్యాశులకు రాసిన గిరీశం గారు స్వతంత్రం వచ్చిన రోజు ఆయన స్వయం అనుభవం, ఆయన జరిగిన ఎక్స్పీరియన్స్. ఆయన స్వతంత్రం వచ్చిన రోజు ట్రైన్ దిగాడు, ట్రైన్ దిగి వాళ్ళ ఊళ్ళో జట్కా బళ్ళు ఉండే. అప్పుడు జట్కా బండి ఎక్కితే ఆయన జట్కా బండి ఈయన బాగా ఉత్సాహంగా ఉన్నాడు గిరీశం గారు. జట్కా బండి పెడితే డిస్కషన్ పెట్టాడు, ఏమైనా స్వతంత్రం వచ్చిన దేశానికి మనం మనం మనకు స్వేచ్ఛావాయువులు పిలుస్తున్నాం గాలి అంత మంది ఇక మన స్వతంత్రం అంటే ఆ జట్కా బండి కాముగా వింటా ఉన్నాడు. ఏంది ఆయన దల్లుకున్నావు ఏంటి? ఒకసారి మరి ఇది వస్తే స్వతంత్రం వస్తే అక్కడ హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతాడని అడిగాడు రైల్వే స్టేషన్ దగ్గర హెడ్ కానిస్టేబుల్. ఈయనకి చిరురెత్తుకొచ్చింది, నీకు బుద్ధి ఉందా లేదా దేశానికి స్వతంత్రం వచ్చిందంటే హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతున్నాడు దిమాక్ ఉందా లేదంటే. అప్పుడు ఆయన చెప్పి
సార్ నాకు ఇంగ్లీష్ వాడు ఉంటేంది, తెల్లవాడు మన మనవాడు ఉంటేంది, వాడు రోజు పైసలు అడుగుతున్నాను బండి పెట్టుకునేదానికి, ఆడిపోతే నాకు మంచి జరుగుతుంది, దాని అట్లా జరుగుతుంటే చెప్పేసరికి సంతోషపడుతుంది. అంటే ఓటుకి ప్రజాస్వామ్యానికి లింక్ చెప్తున్నానండి. నేను వేసే ఓటు నా జీవితాలకి. ఇప్పుడు చిన్న మనం మంచి ఎగ్జాంపుల్స్ కోట్ చేసుకోవాలి సార్. నిన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్స్లో కరీంనగర్ వరంగల్ జిల్లాలో మునగాల శ్రీనివాసరెడ్డి అని ఒక అతను ఒక క్యాండిడేటు అక్కడ ఎస్పీ నిన్న సన్మానం చేశాడు. ఎందుకు చేశాడంటే సన్మానం అక్కడ ఆయనకి సమాచారం వచ్చింది, పోటీ ఉన్నా కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నియోజకవర్గంలో ఆయనకి జనమే చందాలు వేసుకొని ఆయన గెలిపి ఎందుకు గెలిపించారు? ఆయన ఏ పార్టీ నాకు తెలియదు, అధికార పార్టీ అయితే ప్రతిపక్షం ఖర్చు పెడితే ప్రతిపక్షం అయితే అధికార పార్టీ ఖర్చు పెడితే ఇవాళ పైసలు ఎవరు కొదవలేదుగా, కానీ అది వార్త అయింది. డబ్బులు ఖర్చు పెట్టనని చెప్పి కూర్చున్నాడు. విచిత్రం ఏంటంటే, మన దురదృష్టం ఏంటంటే, డబ్బు పంచని ఒక్క మండలం వార్త, ఒక్క గ్రామ పంచాయతీ వార్త ఉంది. మా గతంలో ఏంది, ఎవరన్నా పంచితే అది వార్త, అటు పంచారంటే అటు ఇటు పంచుతారని, ఇవాళ పంచంది వార్త కూర్చుంది. అంటే ఏం జరుగుతుంది మనకు అర్థం కావాలి పరిస్థితి. పంచనిది ఎస్పీ వెళ్ళి ఒక గ్రామంకి వెళ్ళి సన్మానం చేసే పరిస్థితి వచ్చింది. అంటే జనం డబ్బుకే ఓటేస్తున్నందుకు సాక్ష్యం లేదండి. వీళ్ళు ఆ పార్టీలు అలవాటు చేసిన ఈ ఏ నాయకుడు అలవాటు చేశారు, ఎవడ మొదలుపెట్టాడు పక్కకు పెడితే సౌత్లో డబ్బులు. నేను ఎగ్జాంపుల్, జయప్రకాష్ గారు కొకటిపల్లిలో గెలిచారు, రాజకీయాలు కసే పక్కకు పెడతాయి, ఆయన ఏ పార్టీ వాళ్ళ పార్టీలో లేరు, ఎన్నికల్లో లేరు, కానీ జనం ఒక్క రూపాయి తీసుకోకుండా ఓటేశారు. పంచలేదుగా, అంతవరకు మన ధర్మం ఒప్పుకోవాలిగా. ఎన్నికలు ప్రచారం చేసి ఉండొచ్చు, మాట్లాడి ఉండొచ్చు, చెప్పు ఉండొచ్చు, కానీ డబ్బు అయితే పంచలేదుగా. సో నేననేది ఇలాంటి ఎగ్జాంపుల్స్, జనం డబ్బుకి లొంగట్లేదు, మంచి నాయకత్వం సమర్థవంత నాయకత్వం నా జీవితానికి లింక్ ఉంటుంది, లేదు ఇలాంటి వాడు ఒకటి కూర్చుంటే బాగుండన్న చర్చ వచ్చినప్పుడు జనం ఓటేస్తారు. ఇంకొక రెండు మూడు పాయింట్ సార్ కీలకం, ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు గెలిచారు, ఒక సందర్భం ఒకసారి గెలిచారు, ఆయన డబ్బు మంచి గెలలేదు, ఆయన తిరిగి గెలిచారు ఎమ్మెల్యే సెలక్షన్ గ్రాడ్యుయేట్స్ కాన్ఫరెన్స్కి. బోల్డ్ అండ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రాకేష్ రెడ్డి గారు మంచి పాయింట్ రైజ్ చేశారు, ఎన్నికల సంస్కరణల గురించి కూడా ఎన్నికల సంఘం చూడాలి. అయితే ఒకటి, ఇక్కడ ప్రధానమైన ఎన్నికలు ఎలా నిర్వహించాలన్నది ఎన్నికల సంఘం బాధ్యత, అంతేగాని ఎన్నికలు ఏ పద్ధతి మోడల్ అన్నది ప్రభుత్వం నిర్ణయించాల్సింది. ప్రధాని కొన్ని చర్చ తీసుకొచ్చారు జమిలీ ఎన్నికలని, సరే అది ఒక రకంగా కొంత మంచి చెడు దానిలో చర్చ. అలాగే ఇవాళ ఈ డబ్బు ప్రభావం పోవాలంటే అది కదా సార్ పార్టీలు ఆలోచించాల్సింది. ప్రథమ కర్తవ్యం, పవిత్రమైన కార్యక్రమం ఏదన్నా జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వానికి ఉందంటే ఈ ఎన్నికల్లో డబ్బు ఖర్చు కాకుండా ప్రజలు స్వచ్ఛందంగా ఓటేసి మంచి వాళ్ళ రాజకీయ అందరూ మనందరూ ఆవేదన ఏంటి, రాజకీయాల్లో మంచి వాళ్ళకి స్థానం ఉండట్లేదు, ఏ పార్టీ లేని పార్టీలు పక్క పెట్టి మాట్లాడుకుంటే ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ఇవాళ డబ్బు లేని అడిగిస్తే గెలిచే పరిస్థితి ఉందా? దుర్మార్గం ఎన్నికల వ్యవస్థ పెట్టుకుని ఒక ఓటు ఎక్కువ వస్తే చాలు ఆడు గెలుస్తాడంటే ఏ పార్టీని తీసుకోండి, ఢిల్లీలో ఇప్పుడు మన యూపీలో వెస్ట్ మధ్యప్రదేశ్ తీసుకోండి, బీజేపీకి 40.5% ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్కి 40% వచ్చినాయి, కాంగ్రెస్ గెలిచింది అక్కడ. అంటే మన ఎన్నికల వ్యవస్థ లోపం మనకు అర్థం కావట్లేదా? గెలిచిన పార్టీకి ఎప్పుడు 30% కూడా ఓటు రావట్లేదు? చాలా సందర్భాలు 30-40% వచ్చి వాళ్ళు అధికారంలో, అంటే 70% ప్రజలు వ్యతిరేకిస్తారు. అసలు ప్రజల ఆలోచన చట్టసభలో రిఫ్లెక్ట్ కావట్లేదు. దామాషా పద్ధతి ఎన్నికలు రావాలని ఎప్పటి నుంచో ఒక చర్చ ఉంది. అంటే ఇది మంచి పాయింట్ కాబట్టి చెప్తున్నా కైండ్లీ, చాలా కీలకమైనది నాకు ఒక 2 నిమిషాలు టైం, మంచి పాయింట్ కాబట్టి. దామాషా పద్ధతి ఎన్నికలు ఉంటే ఇవాళ ఇంకో సమస్య కూడా అండి, నాకు పరమ పనికిమాలిన క్యాండిడేట్ ఉంటాడు అక్కడ, నాకేమో ముఖ్యమంత్రి గారు అంటే ఇష్టం. సపోజ్ కేసీఆర్ గారు ఎట్టన్నా రావాలరా, ఈడేవో దొంగ, ఈడు లంచాలు తిన్నోడు ఉంటాడు అనుకో, వీడికి ఎందుకు ఓటు వేయాలి? లేదు కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుండొచ్చు, కానీ లేదు క్యాండిడేట్ మంచోడు పార్టీ దుర్మార్గం అయిన పార్టీ ఏం చేయాలా? అంటే ఓటు మనకున్న దానిలో పార్టీ అభ్యర్థి రెండు ఒకటే, దీన్ని సపరేట్ చేసుకోవాలి. పార్టీ లైన్కి, పార్టీ మేనిఫెస్టో, పార్టీ విధానాలకి ఒక ఓటు వేయాలి. పార్టీకి వచ్చిన ఓట్ల ఆధారంగా పార్టీ అప్పుడు ఏం చేయాలి? కన్విషన్ సార్, పార్టీ ఏం చేయాలంటే ఓట్లు కొనే పని లేదు, ఒక ఓటు ఎక్కువ అక్కడ రాకపోయినా పర్లేదు, మొత్తంగా మనకి మంచి పేరు వస్తే చాలు అనుకున్నప్పుడు మంచి అభ్యర్థులు ఒక లిస్ట్ పెడతారు, కొంతమంది లిస్ట్ పెడతారు, ఇదిగో ఇలాంటి మేనిఫెస్టో అంటారు. అప్పుడు ఎవడైనా కొనాలంటే రాష్ట్రం మొత్తం కొనాలి, ఏ క్యాండిడేట్ రాష్ట్రం మొత్తం ఓట్లు కొనలేడు. 20% ఓట్లు వస్తే వాళ్ళ లిస్టులో 20 మంది క్యాండిడేట్లు అవుతారు, 30% ఓట్లు వస్తే 30 మంది ఎమ్మెల్యేలు అవుతారు. సో ఇలా రకరకాల పద్ధతులు ఉన్నాయి ప్రపంచంలో, ఒక 5 దేశాల్లో తప్ప బలరాం గారు, ప్రపంచంలో ఒక్క 190 దేశాలు 200 పైగా దేశాలు ఉంటే, 5 దిక్కుమాలిన బ్రిటిష్ పాలన కింద ఉన్న దేశాల్లో తప్ప ఇంకెక్కడ కూడా ఇవాళ మనం అమలు చేస్తున్న ఎన్నికల విధానం లేదు. ఈ రోజు దాకా ఒక్కరోజు కూడా పార్లమెంట్లో ఇలాంటి వాటి మీద అటు ప్రధాని గారు ఇటు ప్రతిపక్ష నాయకుడు గారు ఇటు మీద చర్చ తీసుకుని ఇలాంటి విధానం తెద్దామని ఆలోచన చేయలేదు. వీళ్ళకి ఏముందంటే దీనిలో కిక్ వస్తూ ఉంది, అధికారం వచ్చిన వాళ్ళకి, సో వాళ్ళ కిక్ ఎంజాయ్ చేస్తే ఈ పద్ధతి బాగుందే, కులాలు రెచ్చగొట్టొచ్చే, మతాలు రెచ్చగొట్టొచ్చే, ఓట్లు దండుకోవచ్చే, ఏదో రకం చే. కాంగ్రెస్ మొన్నటిదాకా అదే చేసింది, ఇద్దరు కూడా అరే మనం 2 జాతీయ పార్టీలు ఈ దేశానికి దిశ నిర్దేశం చేయాల్సిన వాళ్ళం, ఈ అందరూ అల్లాడుతున్నాం ఈ డబ్బు సమస్య వల్ల, మంచి వాళ్ళకి అవకాశం యుద్ధం ఉండేవాళ్ళు లేని పరిస్థితి, మార్చుకుందాం అని ఆలోచన ఒక్కరోజు కూడా చేయలే, దురదృష్టం అది కదా. ఓకే ఓకే, వినోద్ గారు ఫైనల్గా మనకు టైం లేదు. ఫైనల్ ఇప్పుడు మన శ్రీనివాస్ గారు అన్నట్టు ఏంటంటే ప్రతి ఓటుకు విలువ కనిపించాలంటే ఆ ఓటు విలువ ప్రజాస్వామ్యంలో ఈ శాసనసభలోనైనా లేకపోతే మన పార్లమెంట్లోనైనా రిఫ్లెక్ట్ కావాలి. అది ఎలా అవుతుంది అంటే
ఇప్పుడు 50% నేను జర్మనీలో ఉన్నప్పుడు ఓటింగ్ అంత బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ప్రపంచంలో నేను మానిటర్ చేశాను చూశాను కదా. అయితే వారన్నట్టు ఏమైందంటే పార్టీకి ఓటేస్తారు తర్వాత క్యాండిడేట్ కూడా వచ్చేది. అయితే ఓవరాల్ పార్టీ కనుక 60% వచ్చినప్పుడు క్యాండిడేట్లు తక్కువ వచ్చినా కానీ మళ్ళీ ఆ 60% తగినట్టుగా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే వేరే క్యాండిడేట్స్ కూడా అవకాశం ఇస్తుంది ఆ పార్టీ. అప్పుడు ప్రతి ఓటు విలువ ఉన్నట్టు. రైట్ రైట్. రాజారాం యాదవ్ గారు, నేను శ్రీనివాస్ గారితో పూర్తి ఏకీభవిస్తున్నాను. ఒకటేంటంటే మనము ఖచ్చితంగా పార్టీలో వైఖరిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విక్టిమ్ నేను. ఇప్పుడు రెండు సార్లు ఒకసారి ఎన్నికల్లో పోటీ చేసి ఒకసారి అన్ని రకాల పోటాలు చేసినప్పటికీ అనేక 15-20 సంవత్సరాలు పూర్తిగా జీవితాన్ని త్యాగం చేశారు. ఒకటే ఒకటే ఒకటి అర్హత ఏంది, డబ్బులు ఏదైనా ఒక అర్హతతోటి మేము దూరం కావాల్సిన పరిస్థితి. కాబట్టి నేనేమంటుంటే మన మేధావర్గం కూడా ప్రజలు ప్రజల దగ్గరికి వెళ్ళి చైతన్యం చేసి వాళ్ళు మారుతున్నారు. మన మేధావర్గం కూడా ఏంటంటే కేవలం స్టేట్మెంట్స్ ఇచ్చి 4 పేపర్లో ఒక వ్యాసం రాసి లేకపోతే మనం కూర్చొని మాట్లాడి లేకపోతే ఒక పుస్తకం రాసి కూర్చుంటే సరిపోదు. మన ప్రజల్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు చైతన్యమైనప్పుడు మాత్రమే ప్రజలు నిజాయితీపరులకి ఎన్నుకుంటారనే అనే పరిస్థితిలో పార్టీలు గమనిస్తేనే పార్టీలకు అట్లాంటి పరిస్థితి తీసుకొస్తేనే పార్టీలు కూడా మారుతాయి. రైట్, ఓకే రాకేష్. అయితే ఇప్పుడు ఈ రిప్రజెంటేషన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఇంతకుముందు వారు చెప్పినట్టుగా యూరోపియన్ కంట్రీస్లో ఇప్పుడు అంత యాక్చువల్గా మనం యూరోపియన్ కంట్రీసే మదర్ ఆఫ్ డెమోక్రసీ అనుకుంటాం. కానీ వాళ్ళే మారుతున్నారు ఏదో ప్రపోర్షనేట్ సిస్టమ్కి. అంటే 30% ఓట్లు వస్తే 30% సీట్లు ఆ పార్టీకి కేటాయించబడతాయి అనేది. అయితే అది ఒక సిస్టమ్, అది బాగానే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఓటు కోసం మనం ప్రయత్నం చేయం అక్కడ. ఇప్పుడు 29.6 వచ్చినోడు గెలుస్తున్నాడు, 29.5 వచ్చినోడు ఓడిపోతున్నాడు. సో అక్కడ ఆ అర శాతము వాట్ ఎవర్ దట్ 0.1% కోసం అక్కడ కొట్లాట ఉండదు. దానికోసం డబ్బులు వంచడం, దానికోసం మద్యం, ఎందుకంటే అందరూ డబ్బులు ఇస్తే ఓట్లు ఇస్తారనేది కూడా లేరు. మేబీ ఒక 5-10% ఆఫ్ ద పీపుల్ స్వింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్వింగ్ని అక్కడ కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. సో అదొక సిస్టమ్. 50% సిస్టమ్ కూడా బాగుంటుంది. 50% సిస్టమ్ పెట్టినప్పుడు ఏమవుతుంది, అన్ని గుణగణాలు ఉన్నటువంటి వ్యక్తి 50% దాటగలుగుతాడు. ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏ చేసినా కూడా 50% దాటడం అనేది అది సాధ్యం కాదు. కాదు, అది కూడా మంచి సిస్టమ్. అయితే మీరు అంటే ప్రభుత్వం సంబంధించిన ఒక పాయింట్ రేజ్ చేసారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఒకటి, ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకురావడం జరిగింది. వన్ నేషన్ వన్ పోల్ సంబంధించినటువంటి చర్చ తీసుకురావడం జరిగింది. అయితే ఇది సఫిషియెంట్ కాదు, ఇంకా జరగాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒక లైవ్గా నేను విన్నటువంటి విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను. ఇటీవల తెలంగాణ ఎలక్షన్స్ జరిగినాయి కదా, అయితే మన పార్టీ కూడా ఇక్కడ గెలవాలంటే ఇక్కడ మనకు డబ్బులు అవసరము కాబట్టి మాకు డబ్బులు కావాలని చెప్పేసి మా వాళ్ళు కొంతమంది పోవడం జరిగింది. పోయిన తర్వాత అంటే ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో 20-30 ఈ రకంగా అంటే మా వాళ్ళు చెప్పింది ఏంటంటే అవర్ పార్టీ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దట్. నేను మా పార్టీ గొప్ప అన్ని పార్టీలు అట్లా అని చెప్పలేదు. నేను జరిగిన విషయాన్ని చెప్తున్నా. మన పార్టీ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి గెలిచేటువంటి పార్టీ కాదు. అట్లా అధికారం సంపాదించి మనం చేసేది ఏం లేదు ప్రజలకి, మళ్ళీ ఇంకో పార్టీలాగా మిగిలిపోతాము. కాబట్టి మనకు ఉన్న ఐడియాలజీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సార్ కొద్దిగా గొప్ప మనం ప్రజలు తిరిగేటువంటి ఏదైనా క్యాంపెయినింగ్ ఖర్చులు ఇస్తామని చెప్పినటువంటి విషయాన్ని మేము ముందుంచుతున్నాం. రైట్, నేను ఇంకోటి ఐఎమ్ మేకింగ్ ఏ స్టేట్మెంట్. ప్రాంతీయ పార్టీలు ఈ డబ్బు ప్రభావాన్ని విపరీతంగా పెంచుతున్నాయి సొసైటీలో. చాలా దుర్మార్గం, వాస్తవం ఇది. చాలా దుర్మార్గం. నేను ఒకటే అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు రాకముందుకు ఈ రాష్ట్రంలో అసలు డబ్బు ప్రభావం జాతీయ పార్టీలు కూడా చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు తోటగాగి చంద్రబాబు నాయుడు సాగరంతో మీరు ప్రధానమంత్రి ఉన్నారు. అది ఒక్క ప్రాంతీయ పార్టీలే అని చెప్పి అనలేము లేండి. అది ప్రాంతీయ పార్టీలతో, ఇది రాజకీయ పార్టీలో ఉన్న ఒక దుర్మార్గ ఆలోచన విధానం. వాళ్ళ సామ్రాజ్యాన్ని అంటే ఒక కుటుంబం వాళ్ళు పార్టీని ఏర్పాటు చేసి ఒక పెద్ద సామ్రాజ్యం నిర్మాణం చేసుకుని 1,000 కోట్ల రూపాయలు దండుకొని ఈరోజు రాజ్య పరిపాలన చేస్తున్నాయి. పొలిటికల్ పార్టీ రాజ్యపాలన చేస్తున్నాయి ప్రాంతీయ పట్టణ చాలా తప్పు. వాళ్ళు వెనక్కి తీసుకోవాలి. ఏమంటున్నంటే ఇలా ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ, భారతీయ పార్టీ దేశాన్ని దాదాపుగా 70 సంవత్సరాలు పాలించి ఏ సమస్యని పరిష్కరించలేదు, ఏ వర్గాలకు న్యాయం చేయలేదు. అందుకోసం ప్రాంతీయ పార్టీ
ప్రాంతీయ పార్టీలు ఎందుకు వచ్చినాయి? ప్రాంతీయ ప్రాంతాలకు ప్రాంత రాజ్యాన్ని అన్యాయానికి వ్యతిరేకంగా, ఆ వర్గాలకు వ్యతిరేకంగా, ఆ కులాలకు జరిగిన అన్యాయానికి ఎస్పీబీఎస్ వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ ఎందుకు వచ్చింది, టీడీపీ పార్టీ ఎందుకు వచ్చింది? ఆ ప్రాంతాలకు మీరు న్యాయం చేయలేదు. మీరు ఈశాన్య రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ ఎందుకు వచ్చింది? మీరు ఈశాన్య తెగలకి మీరు ఏం న్యాయం చేశారు? కాబట్టి జాతీయ పార్టీలు కంప్లీట్ అందరూ మనం గొంగట్లో ఎంటూ ఆనంద్ అంటే ఎంటూ లేరుకున్నట్టు కాని పరిస్థితి అంతా ఒకే తాను మొక్కలు ఉన్నారు ఇవాళ. అయితే విషయం ఏంటంటే, వారు చెప్పినట్టు ఇవాళ ఒక్క ఇక్కడ కూర్చున్న గంటలో మన నలుగురు కూర్చొని ఎన్నికల విధానాన్ని మార్చేస్తామని నేను అంటలేదని. ప్రతి విధానంలో లోపాలు మంచి చెడు ఉంటాయి. పెద్దలు జాతీయ స్థాయిలో కూర్చున్న వాళ్ళు, ఇవాళ మేధావి బృందం పెద్ద పెద్ద వాళ్ళంతా అక్కడ ఉన్నారు, మాకు అవసరమైతే ఇంకా 10 మందిని కలుపుకోండి, ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షం అని కాకుండా కూర్చొని ప్రధానంగా బాధ్యత జాతీయ పార్టీల మీద ఉంది. ఒక పాయింట్ ఇక వారు సరే వారి పార్టీ గురించి చెప్పారు. సేరేపల్లి బెస్ట్ ఎగ్జాంపుల్, ఒకే మాట చెప్తా, పార్టీలో దశాబ్దాల పాటు పనిచేసిన మనుషులు కాకుండా నియోజకవర్గానికి కారణంగా నియోజకవర్గంలో ఒక్క మనిషికి తెలియదు, యోగానంద్ గారు ఒక్క మనిషికి తెలియదు. సరే ఓట్లు బాగా వచ్చినా కష్టపడాను దాని గురించి కాదు, ఆయన తప్పు చేశాను అట్లా ఎందుకు ఇచ్చారు? రైట్, భారీ డబ్బులున్న మనిషి అని చెప్పి వేరే కారణం ఉంటే చెప్పండి. ఓకే ఓకే, ఏది ఏమైనా ఎన్నికల సంస్కరణకు ఒక ప్రయత్నం మొదలైంది. ఇది దేశంలో ఉన్న ప్రజలకు ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్ని మరింత పెంచే విధంగా జరగాలని కోరుకుందాం. అయితే మరొక డిస్కషన్ ఉంది మనకు కీలకంగా. పంచమి మంచిదని ఎల్లుండి రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ జరగబోతోంది అన్న ఒక వార్త కనిపిస్తోంది.